లోక్సభ ఎన్నికల ముందు వంట గ్యాస్ ధరలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. విమెన్స్ డే రోజు నారీ శక్తికి ప్రయోజనం దక్కేలా ఎల్పీజీ సిలిండర్ పై 100 రూపాయలు తగ్గించింది. కేంద్రం నిర్ణయంతో ఉజ్వల పథకం లబ్ధిదారులకు 503 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ లభించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. వంట గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గించారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు మోదీ. मैं देश की सभी महिलाओं को, बहनों को, बेटियों को इंटरनेशनल विमेंस डे की बहुत बहुत बधाई देता हूं. और आज ही मैं, अभी आप तो यहां बैठे हैं, मैं गैस सिलेंडर का 100 रुपया कम करके आया हूं. केंद्र నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 803 రూపాయలకు తగ్గింది. హైదరాబాద్లో 855, కోల్కతాలో 829, ముంబైలో 802.50 రూపాయలకు గ్యాస్ బండ లభించనుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. గడిచిన 6 నెలల్లో కేంద్రం వంట గ్యాస్ ధరను తగ్గించడం ఇది రెండోసారి. రక్షాబంధన్ సందర్భంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే గత ఏడాది ఆగస్టులో ఒక్కో సిలిండర్పై 200 రూపాయలు తగ్గించింది మోదీ సర్కార్. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 1103 నుంచి 903 రూపాయలకు దిగొచ్చింది. తాజాగా మరో 100 రూపాయలు తగ్గి 803 రూపాయలకు చేరింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 300 రాయితీ పొందుతున్న వారికి ఇప్పుడు 503 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. ఉజ్వల రాయితీని 2025 మార్చి వరకు పొడిగించింది మోదీ కేబినెట్. దేశంలో భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు చాన్నాళ్లు చర్చనీయాంశంగా ఉన్నాయి. 2021 జూలై 2023 ఆగస్టు మధ్య 14.2 కిలోల సిలిండర్ ధర 294 రూపాయలు పెరిగింది. సబ్సిడీలోనే ఒక్కో బండకు దాదాపు 1000 రూపాయలు కట్టాల్సి వస్తోంది. దీంతో చాలా రాష్ట్రాల్లో 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ హామీలు ఇచ్చింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల ముందు ఎల్పీజీ ధరలు తగ్గించి మహిళలకు విమెన్స్ డే గిఫ్ట్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఒకేసారి 100 తగ్గించి 33 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించారు. గ్యాస్ ధరలు తగ్గడంతో ఇంధన ధరలు తగ్గొచ్చనే ప్రచారం జోరందుకుంది. గత 21 నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.